టీఎస్ రైస్ ను అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్న సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామన్పేట పట్టణంలోని హైవే 44పై ఆద్య హోటల్ వద్ద 30 టన్నుల పీడీఎస్ రైస్ లోడ్తో కర్ణాటకకు తరలిస్తున్న లారీని రామన్పేట పోలీసులు పట్టుకున్నారు. రామన్పేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున హైవే 44పై ఆద్య హోటల్ వద్ద 30 టన్నుల పీడీఎస్ రైస్తో వెళ్తున్న గుజరాత్ కు చెందిన లారీని కర్ణాటకకు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ లారీని పట్టుకున్నామని తెలిపారు. లారీని లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని అట్టి పీడీఎస్ రైస్ ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. ఈ రోజు ఉదయం అందాజా 4:30-5 గంటల ప్రాంతంలో వచ్చిన సమాచారం మేరకు రామన్పేట పోలీసు వాళ్ళము ఈ నేషనల్ హైవే 44 మీద ఆర్జే హోటల్ దగ్గర ఒక బియ్యం రోడ్తో వెళ్తున్నటువంటి లారీని పట్టుకోవడం జరిగింది. ఇది గుజరాత్ పాసింగ్ ఉంది. అయితే ఆ డ్రైవర్ను మాట్లాడితే అతను సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల విచారణ నిమిత్తమని పిఎస్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇది బియ్యానికి సంబంధించిన రోడ్డు దాదాపుగా 30 టన్నుల వరకు ఉంది. దీన్ని సివిల్ సప్లై అధికారులకు మరియు రెవెన్యూ వాళ్ళకు కూడా మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ దీని మీద సివిల్ సప్లై ఆఫీసర్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు, పంచనామా ఇస్తారు, దాన్ని చర్చిస్తాం. ఒకవేళ ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి ఏం కదా అనేది ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఈ లోపల అది పీడిఎస్ రైసా లేకపోతే రైస్ మిల్స్ పోయిందనేది వెరిఫై చేసుకొని బాధ్యతపైనటువంటి చట్టరీత్యా చెల్లించుకోబడుతుంది. సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించిన తర్వాత మిగతా దాన్ని ఏం చేయాలి, ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది. సార్, దీని కాస్ట్ ఎంత ఉంటుంది సార్? సుమా 30 టన్నులు ఉంది. మరి ఆ రైస్ ఏం రైస్, తర్వాత అది పీడిఎస్ రైసా లేదంటే మామూలుగా వరి నుంచి తీసిన ధాన్యమా, మరి ఏందంటే దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడే దాని